హాయ్ వ్యవస్థలు టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలస్ సార్ వాడితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ వైసీపీ నుండి ఆ మూడో లిస్టు రిలీజ్ చేశారు సార్ మరి దాంట్లో ఏముంది ఎంతమందిని మార్చారు ఎంతమంది కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు సార్ యా వైసీపీ జగన్ ఇప్పుడు ఏంటంటే బిగినింగ్లో ఉన్నంత గందరగోళం తగ్గింది యాక్చువల్గా ఎందుకంటే అందరికీ అర్థమైపోయింది జగన్ ఎవడు మాట మనం ఏం చెప్పినా లాభం లేదు ఆయన ఏదో నివేదికలో ఏదో పెట్టుకొని మొత్తానికి ఒక పదార్థలు వెళ్తున్నాడు అతనికి అది రిస్కా గిస్కా అనేది మనం చెప్పలేము ఎందుకంటే అతను నిర్ణయించుకున్నాడు అతను తనకి ఎవరి మాట వినాలి ఎవరి మాట వినకూడదు అనేది కూడా అతను నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకున్నాక దాన్ని బట్టి వెళ్తున్నప్పుడు ఇంకా మనం భంగపడో ఏడ్చో కొట్ తిట్టో ఏం లాభం లేదనేది అందరికి అర్థమైపోయింది దానివల్ల థర్డ్ లిస్ట్ ప్రకటించినప్పుడు ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్ట్ కొన్నంత గందరగోళం అయితే కనిపించలేదు ఇప్పటివరకు అయితే ఇంకేమైనా కొత్తగా వస్తుందేమో చూడాలి ఎందుకంటే ముఖ్యంగా ఫస్ట్ లిస్ట్ పదకొండు మంది సెకండ్ లిస్ట్ ఇరవై ఏడు మంది ముఖ్యంగా సెకండ్ లిస్ట్లో ఎక్కువ మంది గొడవకు వచ్చారు ఏడ్చారు బాధపడ్డారు నేను బీసీకి అన్యాయం ఉన్నారు ఎస్సీకి అన్యాయం ఉన్నారు ఇలాగంతా మాట్లాడారు దానికి వీళ్ళు సమాధానం చెప్పారు ఇప్పుడు ఎస్సీ నియోజకవర్గాల్లో ఒక ఎస్సీని తీసేస్తే ఎస్సీకి అన్యాయం అనేది కాదు కదా ఎందుకంటే మళ్ళీ ఎస్సీనే కదా అక్కడ పెడతారు ఒక ఎస్టీని తీసేస్తే ఎస్టీలకు అన్యాయం అని కాదు మళ్ళీ ఎస్సీనే పెడతారు కాబట్టి అది ఆ లాజిక్ పని చేయలేదు ఇక బీసీలు బీసీలకు అన్యాయం అని నిన్న కూడా సంజీ సంజీవ్ కుమార్ డాక్టర్ సంజీవ్ కుమార్ కర్నూలు ఎంపీ ఒక మలో బీసీ బలి అని కూడా కొన్ని పత్రాలు రాసి బీసీకి అన్యాయం జరిగిందని చెప్పారు మళ్ళీ ఇప్పుడు అక్కడ ఆయన గుమ్మనూరి జయరామ్ మళ్ళీ బీసీకే ఇచ్చాడు జగన్ కాబట్టి అక్కడ ఇంకా ఆవాదనకు కూడా ఇది లేదు అంటే ఓవరాల్గా ఏంటంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు లిస్ట్ వచ్చిన తర్వాత అట్లాగే ఇరవై ఐదు ఎంపీ లిస్ట్ వచ్చిన తర్వాత అప్పుడు కంపారేటివ్లీ టూ థౌజండ్ నైన్టీన్తో పోలిస్తే బీసీలకి ఎన్ని ఇచ్చాడు అనేది ఒక కంపె ఒక స్టడీ చేయొచ్చు రెండోది ఇతర పార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీ మిగతా వాళ్ళు కాంగ్రెస్ మిగతా వాళ్ళు బీజేపీ బీసీలకి ఎన్ని ఇచ్చారు జగన్ ఎన్ని ఇచ్చాడు అనేది ఒక కంపారిజన్ స్టడీ ఉంటుంది అది ఎప్పుడవుతుంది అన్ అంద అన్ని పార్టీలు టికెట్లు ఇచ్చేసినాక జాబితాలో ప్రకటించినాక అప్పుడు మనం కంపారిజన్లో ఏ కులాలకి ఏ పార్టీలు ఏ స్థాయి ప్రాతినిధ్యం ఇచ్చారనేది మాట్లాడుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే కన్ఫీజ్ చేయడానికి బీసీలు మాత్రమే బలి చేస్తున్నారు అనేది ఒక వాదన తీసుకొస్తున్నారు ఏమైనా ఈ లిస్ట్లో చూసుకున్నప్పుడు ఇప్పుడు ఇరవై ఒక్క మంది ఇచ్చారు ఫస్ట్లో ఏమో పదకొండు ప్లస్ ఇరవై ఏడు ముప్పై ఎనిమిది ఇప్పుడు ఒక ఇరవై ఒకటి మొత్తం ఇప్పటి వరకు యాభై తొమ్మిది నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలని ప్రకటించారు అంటే ఎంపీలు ఎమ్మెల్యేలు కలిపి ఇప్పుడు ఈ లిస్ట్లో ఇరవై ఒక మంది ఇచ్చారు ఇందులో కొంత ఆరు మంది ఆరు మందికి ఎంపీ ఇచ్చారు ఆ ఎంపీ లేదంటే శ్రీకాకుళం ఎంపీ పేరాడ తిలక్ ఇచ్చారు విశాఖ బొత్స ఝాన్సీ బొస్త సత్యనారాయణ భార్య తర్వాత విజయ విజయవాడ ఇంకేసిన అని తెలిసిందే మనకి కర్నూలు సంజయ్ కుమార్ని సంజీవ్ కుమార్ని తీసేసి గుమ్మనూరు జయరామని పెట్టారు ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు ఎంపీగా పెట్టారు తిరుపతి కోనేటి ఆదమూలం సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన తీసుకొచ్చి ఎంపీని చేశారు ఇటు పలాస కారుమూరి సునీత యా సునీల్ యాదవ్ని పెట్టారు సో మనకి తిరుపతికి గో ఈయన మన ఆయన పేరు గురుమూర్తి గురుమూర్తిని తీసుకెళ్ళి సత్యవేడు నియోజకవర్గానికి ఇన్ఛార్జిని చేశారు అంటే జగన్ పేటర్ను చూస్తుంటే ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళని ఎంపీలుగాను ఎంపీలుగా ఉన్న వాళ్ళని ఎమ్మెల్యేలుగాను ఇస్తున్నాడు ఒకటి రెండవ ప్యాటర్ను బీసీలకి కొంచెం పెద్దపీట వేయడం అనేది జరుగుతుంది మూడో ప్యాటర్ను తెలుగుదేశంలో అప్పర్ కాస్ట్ కమ్మగాని రెడ్డి కానీ స్ట్రాంగ్గా ఉన్న చోట తను కూడా అప్పర్ కాస్ట్ కమ్మ కానీ రెడ్డి కానీ స్ట్రాంగ్ క్యాండిడేట్లను పెడుతున్నాడు ఈ మూడు రకాల ప్రయోగాలు మనకు కనబడుతుంది ఓవరాల్గా జగన్ తీసుకుంటున్న ఈయన ఈ నేను చూసుకున్నప్పుడు సో ఈ ఆరు మంది కాకుండా మిగతా పదహైదు మ చోట్ల ఎమ్మెల్యేలను కూడా ఆయన మార్చారు సో ఓవరాల్గా తను ఈ నిర్ణయాల వల్ల వ్యతిరేకత బిగినింగ్లో వచ్చింది ఆ తర్వాత వాళ్ళకు కూడా ఆల్టర్నేటివ్ కనిపించట్లేదు ఎందుకంటే తెలుగుదేశం ఇమ్మీడియట్గా చేర్చుకునే పరిస్థితి లేదు రెండోది వైసీపీ కూడా కేవలం నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళ్ళిపో అని కాకుండా ఒక కమిటీని వేసి ఆ కమిటీ బుజ్జగిస్తుంది వాళ్ళని అంటే ఎవరెవరైతే బుజ్జగించగలరు అనేది ఆయా జిల్లాల బాధ్యుల్ని కోఆర్డినేటర్లు ఉన్నారు కదా వాళ్ళతో అట్లాగే ఆ క్యాండిడేట్కి ఎవరు దగ్గరగా ఉంటారో వాళ్ళని పంపించి ఆల్టర్నేటివ్గా మిమ్మల్ని వేరే తీసుకుంటున్నాము మనకి విధి లేని పరిస్థితుల్లోనే మీకు టికెట్లు ఇవ్వలేకపోయినాము అని చెప్పడము లేదు ఇంకొక లిస్ట్లో మీకు ఉండొచ్చు మీరు ఆగండి అని చెప్పడము ఇలాగా రకరకాలుగా బుజ్జగించే కార్యక్రమాలు చేస్తున్నట్టు కనబడుతుంది అందుకనే మనకి గత రెండు లిస్టులతో పోలిస్తే ఈ లిస్టు బయటకు వచ్చినాక పెద్ద ఎత్తున నిరసనలు కానీ ఆందోళన కానీ రాలేదు మనం గతంలో చూస్తే వరప్రసాద్ కానీ ఇటు రాయదుర్గం ఎమ్మెల్యేగా ఉన్న కాపు రామచంద్ర రెడ్డి వీళ్ళు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు ఇంకొంతమంది నిరసన వ్యక్తం చేసి మళ్ళీ యూటర్న్ తీసుకున్న వాళ్ళు ఉండరు పట్టు బాబు ఇలాంటి వాళ్ళు సో ఇదేందంటే కొంత అక్కడ ఈ ప్రాబ్లం ఏంటంటే తెలుగుదేశంలోని ఇంకో చోట అయితే వేరే నాయకుల మీద అసంతృప్తి ఉంటుంది ఇక్కడ జగన్ మీదే అసంతృప్తి ఉంటే ఉండాలి లేకపోతే లేదు అంతే ఎందుకంటే జగన్ నిర్ణయాలు ఇవి వేరే వాళ్ళు ఎవరు చెప్పినా కూడా జగన్ వినే పరిస్థితి వాళ్ళు చెప్పిన మాటలు విని నిర్ణయం తీసుకునే పరిస్థితి జగన్కి లేదు ఇప్పుడు కొంతవరకు ఈ చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డికి వ్యతిరేకత వచ్చింది చిత్తూరు కానీ లేకపోతే ఇటు అనంతపురంలో పద్మావతి మాట్లాడింది వాళ్ళని పిలిచి జగనే మాట్లాడాడు సో దానివల్ల అక్కడ అసంతృప్తి తగ్గింది వాళ్ళు మళ్ళీ లైన్లోకి వచ్చేసారు సో ఇదేందంటే వీళ్ళకి అర్థమైంది ఏంటంటే పెద్దిరెడ్డి చెప్తాను మిథున్ రెడ్డి చెప్తాను ఎస్వి సుబ్బారెడ్డి చెప్తాను వీళ్ళు చెప్తే జగన్ మాట వినే పరిస్థితిలో లేడు తను క్లియర్గా నివేది నాలుగు రకాల నివేదికలు తెప్పించుకున్నాడు ఒకటి ఐప్యాక్ ఎప్పటి నుంచో ఐప్యాక్ పనిచేస్తుంది ఆ రిషి రాజు ఎవరు ఉన్నారు కదా ఆ రాజ్ ఆధ్వర్యంలో ఐప్యాక్ పనిచేస్తుంది ఇంకొక పక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఒక టీమును పెట్టుకొని ఆయన రాష్ట్రవ్యాప్తంగా సర్వేలు చేస్తున్నాడు మూడో వైపు స్టేట్ ఇంటెలిజెన్సు తనకి కొంత దగ్గరగా ఉన్న అడ్వైజర్సు వీళ్ళు ఈ టీం ఒకటి పనిచేస్తుంది నాలుగోది రాష్ట్రానికి సంబంధం లేకుండా జాతీయ స్థాయిలో కొన్ని సంస్థల్ని పిలిచి వాళ్ళైతే కంప్లీట్ ఆబ్జెక్టివిటీ ఉంటుందని చెప్పి వాళ్ళతో ఒక సర్వే చేయించాడు సో ఈ నాలుగు రకాల సర్వేలు పెట్టుకొని జగన్ ఏంటంటే తన సొంత నిర్ణయాలు వీటిని పెట్టుకొని తన అనలైజ్ చేసుకొని ఒక టీమును అక్కడ ఎట్లాగో ఐపాక్ టీము ఇటు చెవిరెడ్డి భాస్కర్ టీము వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో సిట్టింగ్స్ వేసి ప్రతిసారి అనేక యాంగిల్ నుంచి అనలైజ్ చేసి ఒకటి సామాజిక వర్గాలు రెండు అక్కడ అక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత మూడోది పొలిటికల్గా ప్రత్యర్థులు ఎవరిని పెడుతున్నారు దానికి తగినట్టుగా మనం పెట్టడానికి సంబంధించి మన ఏం తీసుకోవాలి అనేది అంటే ఒకటి సోషల్ ఇంజనీరింగు పొలిటికల్ ఇంజనీరింగు క్యాండిడేట్లకి వ్యతిరేకత ఇనేది ఈ మూడు అంశాలని పరిగణలోకి తీసుకున్నాడు కాకపోతే ఇతని మీద విమర్శలు ఏంటంటే ఇంతమంది క్యాండిడేట్లు రాకపోతే నువ్వే పనికిరావు కదా అని కూడా అంటున్నారు కానీ ఇక్కడ ఏంటంటే అందరినీ పనికిరారు అన్నట్లయితనం ఒక దగ్గర ఒకరిని పెడుతున్నాడు ఇంకో దగ్గర ఇంకో పెడుతున్నాడు రెండోది కాపు కమ్మ అనే సామాజిక వర్గం కలుస్తున్నప్పుడు కాపు ఓట్లు కన్సల్టేట్ అవుతున్నప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా బీసీలను తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి అక్కడ బీసీలను పెడుతున్నాడు అంతేగాని సిట్టింగుల మీద వ్యతిరేకత అనేది క్రైటీరియా కాదు అది ప్రచారం అలా జరుగుతుంది కానీ అది ఒక్కటే క్రైటీరియాగా జగన్ చేయట్లేదు ఇంకా రెండు మూడు క్రైటీరియాలు పెట్టుకొని చేస్తున్నాడు కాబట్టి కూడా ఇదంతా కూడా వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీకు వ్యతిరేకత అనేది నేను తీసుకోవట్లేదు వాళ్ళు కూడా ఏమంటారు అయ్యా అసలు నువ్వు మాకు ఫ్రీడమ్ ఎక్కడ ఇచ్చావు నువ్వు జనము జగను జనం అనేది కదా ఉంది మాకు వ్యతిరేకత అంటావేంది ఏదన్నా వ్యతిరేకత ఉంటే నీకు కదా ఉంటుంది అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు అది కరెక్ట్ జగన్కి కూడా ఐడియా ఉంది కానీ తన వ్యతిరేకతను ఇప్పుడు తను తన అయితే మార్ మారలేడుగా వేరే వాళ్ళకి సీఎం ఇవ్వలేడు కాబట్టి తన వ్యతిరేకత ఒకవేళ ఉన్నా కూడా లోకల్గా దాన్ని మార్చడానికి ఏమేమి చేయచ్చు అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం చేయచ్చు ఇప్పుడు ఉన్న పరిధిలో అనేది అతను చేయగలడు అంతకంటే ఏం చేస్తారు ఇప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకత ఉంటే చంద్రబాబు పక్కన వెళ్ళి లోకేష్కు లోకేష్కు వ్యతిరేకత ఉంటే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్కి వెళ్ళారు కదా అట్లాగే ప్రాంతీయ నాయకులు ఎవరు కూడా తమకు వ్యతిరేకతున్నా ఉన్నా తమైతే తప్పుకోరు కానీ క్యాండిడేట్లని తగ్గిస్తే కనీసం కొంత తగ్గించవచ్చు అనేది వీళ్ళకు ఉంది సో ఆ యాంగిల్లో చూసుకున్నప్పుడు మెల్లగా జగన్కి వస్తున్నట్టుగా కనబడుతుంది పార్టీ మీద